నేను గెలవడంలో ఓడిపోవచ్చేమో కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పటికీ ఓడిపోను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను. నా పేరు తేజస్వి, నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఐమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ టెక్ మహీంద్ర. సో ఒకసారి ఇలానే జనరల్గా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే హిందూ పేపర్లో చూశాను, అంటే ఒంగోలు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ డెవలప్డ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే లైన్ చూశాను. మన ఎవరికైనా మన ఊరు గురించి అండర్ డెవలప్డ్ అన్న మాట వింటే తప్పకుండా బాధేస్తుంది. నాకు కూడా అలానే బాధేసింది. అలా బాధేసినప్పుడు నేను బాధపడుతూ కూర్చోకుండా దాని వెనక ఏం రీజన్స్ ఉన్నాయా అని ఒకసారి డిగ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా డిగ్ చేస్తుంటే క్లెన్లీనెస్ స్టాండర్డ్స్ ఇన్ ఒంగోల్ అని తెలిసింది. మా నాన్నగారితో దీని గురించి డిస్కస్ చేసి, నాన్న మనం దీని గురించి ఏమైనా చేయగలమా, ప్రతి ఒక్కళ్ళలాగా గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ కూర్చోకుండా అని అడిగితే మా నాన్న, ఒకసారి నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను కంప్లీట్ సపోర్ట్ చేస్తాను తల్లి అన్నారు. సరే నా ఫ్రెండ్స్తో కలిసి ఏమైనా చేద్దాం మన ఒంగోలు గురించి అని చెప్పేసి అందరితో డిస్కస్ చేస్తే 80% ఆఫ్ దెమ్ సెడ్ మనకు అవసరమా ఇది అన్నారు. సో దాని గురించి మా డాడీకి చెప్పాను. వచ్చి నాన్న ఇలా 80% ఆఫ్ దెమ్ సెడ్ నో. మా నాన్న అప్పుడు, ఎందుకు నెగిటివ్ సైడే తీసుకుంటున్నావు, 20% ఆఫ్ దెమ్ సెడ్ ఎస్. సో దట్ ఈస్ వాట్ చేంజ్డ్ మై లైఫ్. మా నాన్నగారు చెప్పిన దానిలో నా లైఫ్కి తగ్గ లెసన్ ఒకటి వచ్చింది. పాజిటివ్గా తీసుకుంటే ప్రతి సిచ్యువేషన్లో మనం ఎక్కడికైనా ఏ హైట్స్కైనా వెళ్ళిపోవచ్చని. ఆ 20% మెంబర్స్ని అంటే 10 మెంబర్స్తో కలిసి నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కలిసి భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్టోబర్ 15, 2015 అబ్దుల్ కలాం గారి బర్త్డే, మనందరి ఇన్స్పిరేషన్. ఆ రోజునే మేము ఒక ఒంగోల్లో ఉన్న అతి ఫిల్దీ పార్క్ అండ్ పోస్టర్ ఫీల్డ్ పార్క్, మనం ఎప్పుడు చూస్తుంటాం మన సరౌండింగ్స్లో, అటువంటి ఒక పార్క్కి వెళ్ళి క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం. మనకు తెలిసిందే కదా, మన చుట్టూ ఉండే సొసైటీ జనాలు అందరూ దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అస్. అంటే అప్పుడప్పుడే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ స్టార్ట్ అయిన రోజులు, ఓహో కొత్త యూత్ మున్సిపల్ వర్కర్స్ని దింపారు ఒంగోల్లో అని చెప్పి దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్. అండ్ కొంతమంది అయితే ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు, కొంతమంది వింతగా చూస్తున్నారు, కొంతమంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. సరే ఏదేమైనా మేము వాళ్ళెవ్వరికి ఆన్సర్ చేయదలుచుకోలేదు. ఎందుకు అంటే వినో మా గోల్ వీళ్ళ మాట్లాడే మాటల కంటే చాలా గొప్పదే అని. మేము మా పాటికి మేము క్లీన్ చేసాము, అక్కడ ఉన్న చెత్త అడ్డంగా ఉన్న బండరాళ్ళు అన్నీ తీసేసాము, ఆ పోస్టర్స్ అన్నీ తీసేసి క్లీన్గా అందమైన పెయింట్స్ వేసి మా గోల్ ఏదైతే ఉందో, వన్ గోల్ క్లీన్ ఒంగోల్ అనే నినాదాన్ని ఆ పెయింట్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే, నేను చెప్పాను కదా, ఎవరైతే మా మీద ఫన్ క్రియేట్ చేసి మున్సిపల్ వర్కర్స్ అదిది అన్నారో, సేమ్ పీపుల్ కేమ్ టు అస్ అండ్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ అస్. సో థ్యాంక్ యూ. సో దిస్ వాజ్ అవర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. వాళ్ళు అన్నారు, మేము ఎప్పటి నుండో చూస్తున్నామమ్మా ఈ పార్క్ని ఇలాగే, అలాంటిది మీరు వచ్చి 4 గంటల్లో మార్చేశారమ్మా, చాలా అందంగా ఉంది ఇప్పుడు ఈ పార్క్ అని. సో ఆ తర్వాత మేము ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎవ్రీ వీకెండ్ ప్రతి సండే ఒక స్పాట్, అగ్లీగా ఉన్న స్పాట్ సెలెక్ట్ చేసుకోవడం, మా ఊర్లో వెళ్ళిపోవడం, క్లీన్ చేయడం, అలా ఆల్మోస్ట్ 100+ స్పాట్స్ ఒంగోల్లో క్లీన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అలా క్లీన్ చేసి ఇప్పుడు యునో వాట్ వీ హ్యావ్ అచీవ్డ్. ఒంగోల్ ఈజ్ నౌ డిక్లేర్డ్ యాజ్ ఎ పోస్టర్ ఫ్రీ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ 2 ఇయర్స్ అయింది ఆర్గనైజేషన్ పెట్టి. 2 ఇయర్స్లో 2 టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి భూమి ఫౌండేషన్కి స్వచ్ఛంద్ర అవార్డు రావడం జరిగింది. అలాగే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే, ఏ హిందూ పేపర్లో అయితే నేను చదివాను ఏంటి ఒంగోల్ ఈజ్ అండర్ డెవలప్డ్ సిటీ అని, అదే హిందూ పేపర్లో దేశం మొత్తం మీద జరిగే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో జోనల్ ర్యాంక్ 4 ఒంగోల్కి వచ్చింది అని రాశారు. రియల్లీ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్స్. అండ్ 10 మెంబర్స్తో స్టార్ట్ చేసిన భూమి ఫౌండేషన్ ఇప్పుడు 2000 మెంబర్స్ వాలంటీర్స్తో ఉంది.